ఛానల్ ఈ రోజు నేను చేయ రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం అండి కాకరకాయ అంటేనే ఆల్మోస్ట్ పిల్లలందరూ భయపడుతూ ఉంటారు కాకరకాయ ఇష్టంగా తినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి అంటే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామందికి నచ్చదు కానీ ఈ ప్రాసెస్లో ఇదే రకంగా చేస్తే మాత్రం 100% అందరికీ నచ్చుతుంది ఇది ఏం కొత్త రకం వంట కాదండి చాలా ఇళ్ళు అయితే ట్రెడిషనల్గా 100 ఇయర్స్ నుంచి వస్తుంది అంటే అమ్మమ్మ వాళ్ళమ్మ జేజమ్మల కాలం నాటి నుంచి కూడా ట్రెడిషనల్గా వస్తుంది వంట అయితే ఇప్పుడు వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇళ్ళలో వండిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొత్తగా అనిపిస్తుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇదైతే మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వండేవారు నేను రీసెంట్గా దాన్ని నేర్చుకోవడం అయింది దాన్ని మీకు చూపిస్తున్నాను కంపల్సరీగా ట్రై చేయండి అయితే ఈ కర్రీ కోసం అయితే నేను 5-6 కాకరకాయలు తీసుకుంటున్నానండి అది కొంచెం పెద్ద సైజు కాకరకాయలు కంటున్నా మధ్యలో కట్ చేశానండి మీరు లేతవైతే మాత్రం అలాగే డైరెక్ట్గా మధ్యలో ఘాట్లు పెట్టి వేసేయండి అయితే దీనికోసం నేను 1 కప్ కర్డ్ 1 స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ 1 కప్ వాటర్ని ఆ ముక్కల్లో వేసి బాగా కలిపానండి లోపల గుజ్జుని కూడా తీసేయండి అయితే కలిపిన తర్వాత దాన్ని స్టవ్ పై పెట్టి ఒక 10 మినిట్స్ బాగా 70% ఉడికేటట్టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి అయితే ఈ కర్రీకి చిక్కటి పెరుగు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అంటే పులుపుగా కారంగా చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా లైట్గా అనిపిస్తుంది కాకపోతే ఈ కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత నచ్చిన వాళ్ళు అంటూ అయితే మాత్రం డెఫినెట్గా ఎవరు ఉండండి ఎందుకంటే అది చేదనే విషయం మనకు కూడా తెలియదు అదికి ఏమి మసాలాలు ఏమి యాడ్ చేయవలసిన కూడా లేదు అవేమి వేయకుండా అసలు చేదు ఉండదు అంటేనే చాలా ఇదండి అది ఎందుకంటే అది ఓల్డ్ కర్రీ కనుక వాళ్ళకి టెక్నిక్స్ తెలుస్తాయి మసాలాలు ఏమి లేకుండా డెఫినెట్గా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం నేనైతే 3-4 టైమ్స్ అయితే డెఫినెట్ ట్రై చేశానండి చాలా చాలా బాగుంది అందుకనే మీకు చూపిస్తున్నాను కంపల్సరీగా ట్రై చేయండి అయితే ఇది 10 మినిట్స్ బాగా మెత్తగా అయిన తర్వాత అంటే 70% ఉడికిపోద్దండి అది ఆ తర్వాత పక్కన పెట్టి ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్లో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను వేసి దాంట్లో ఒక 10 ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 కప్పు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి మీకు ఉంది అనుకుంటే చిన్న కొబ్బరి ముక్కను కూడా వేసుకోండి కొబ్బరి ముక్క ఎక్కువైతే వద్దండి అది మసాలా ఫ్లేవర్ వస్తుంది ఎక్కువైతే ఇవన్నీ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అయితే దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పసుపు ఏమి వేయనవసరం లేదు కానీ జస్ట్ సాల్ట్ మాత్రం వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా కారం ఏమి వేయనవసరం లేదు అయితే సాల్ట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకోండి అంటే జస్ట్ మరీ అంత మెత్తగా అయితే ఏమి అవ్వదండి బరకగానే ఉంటుంది ఇలా బరగ్గున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం బరగ్గా ఉంటుంది ఆ తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో 2-3 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను వేసుకోండి మినపప్పు లేదా మినపగుళ్ళు ఏదైనా వేసుకోండి కొంచెం కరివేపాకు ఆ తర్వాత మీకు ఇష్టము విడిగా తినగలము అనుకుంటే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇంత గ్రైండ్ చేసాం కనుక లేదా అనుకో మాకు నోటికి తగలాలి ఇష్టం అనుకుంటే మాత్రం దీంట్లో కూడా వెల్లుల్లిని వేసుకోండి ఇందులో అయితే పొట్టు ఒలిసిన వేసుకోండి ఇంతకుముందు మనం గ్రైండ్ చేయడానికి వేసాం కదా అది సగం పొట్టు తీసినవి సగం పొట్టు తీయకుండా ఉంటేనే బాగుంటుంది చూసుకోండి పౌడర్లో కనిపిస్తుంది కదా మధ్య మధ్యలో తొక్కలు కనిపిస్తే బాగుంటుంది లేదా అనుకుంటే పూర్తిగా తీసుకోండి అది మీ చాయిస్ అది ఆ తర్వాత మనం వాటర్ స్టెయిన్ చేసి ఉంచుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం పిండుకోండి పిండిన తర్వాత మాత్రమే దీంట్లో ఈ పౌడర్ని డిప్ చేసుకోండి ఇదిగోండి ఈ రకంగా మనం ఘాట్లు పెట్టాం కదా ఘాట్లో కొద్దిగా ఓపెన్ చేసి ఈ పౌడర్ని దాంట్లో పెట్టుకోండి ఇలా డిప్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి 5 మినిట్స్ వదిలేసిన తర్వాత సేమ్ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దీంట్ని మనం డిప్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోండి కాకరకాయ ముక్కలు దాంట్లో వేసుకున్నాక కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి నెయ్యి నచ్చదు మీకు అనుకుంటే పర్లేదండి ఆయిల్తో సరిపెట్టేయచ్చు అయితే నెయ్యి వేసిన తర్వాత అయితే స్మెల్ కొంచెం కొంచెంగా చాలా చాలా బాగుంటుంది
నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసాను నెయ్యి. అగోండి ఫైనల్ గా అయితే ఇలుకు వస్తుంది. ఒక 5 మినిట్స్ లో అయితే కర్రీ రెడీ అవుతుంది. సో ఫైనల్ గా కర్రీ అయితే ఇంతేనండి. కంపల్సరీగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా అందరూ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Of the sun, to dream.